హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రెషర్ కుక్కర్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. అలానే పొడి పొళ్ళాడుతూ మెతుకు విరగకుండా రావాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాము. సో ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టి వేడైన తర్వాత మనకి కావలసిన క్వాంటిటీలో రైస్ని యాడ్ చేసుకోండి. మీకు మెతుకులు మెతుకులుగా రావాలి అన్నా, మెతుకులు విరగకుండా ఉండాలి అన్నా ఈ టిప్ని ఫాలో అవ్వండి. రైస్ని వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రైస్ని. అండ్ ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, సో ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా రైస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, అలానే కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేయండి. ఇవి ఈ విధంగా వేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోండి. నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేద్దామనుకున్నాను, అందుకని ప్యాన్ పెట్టాను. బట్ పవర్ ప్రాబ్లం వలన నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కాకుండా ప్రెజర్ కుక్కర్లో వేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత హోల్ గరం మసాలా అంటారు కదా, యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, అలానే షాజీరా, మిరియాలు, బిర్యానీ ఆకు అన్నీ కూడా యాడ్ చేయండి. మీ దగ్గర ఇంకా నల్ల ఇలా యాలకులు అంటారు, పొడుగాటిగా యాలకులు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్రై అవ్వాలన్నమాట ఈ మసాలా దినుసులన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆనియన్స్, అలానే స్లైసెస్గా కట్ చేసినటువంటి మిరపకాయలను వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేవి మీ రుచికి సరిపడినట్లు యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోండి. అండ్ ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేయొద్దు, మళ్ళీ బిర్యానీలాగా ఉంటుంది. కొంచెం తక్కువ అయితే సరిపోతుంది. 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పుదీనా ఆకులు, అలానే 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక కలిపి 1-2 సెకండ్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. 2 సెకండ్ల తర్వాత ముందుగా మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి కలిపి మసాలా ఫ్లేవర్ అనేది ఈ రైస్కి పట్టాలి. వెంటనే వాటర్ అనేది వేసుకోవద్దు. కనీసం 3-4 సెకండ్ల పాటు ఈ రైస్ని ఇందులో ఉంచేసి వదిలేయండి. ఈ విధంగా చేయడం వలన మనం వేసినటువంటి హోల్ గరం మసాలా ఫ్లేవర్ కానివ్వండి, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కానివ్వండి, రైస్కి బాగా పడుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రెజర్ కుక్కర్ అనేది పెట్టలేదు కాబట్టి, ప్యాన్లో వేసుకున్నాను కాబట్టి వీటిని షిఫ్ట్ చేస్తాను ప్రెజర్ కుక్కర్లోకి. మీరు డైరెక్ట్గా ప్రెజర్ కుక్కర్లో పెట్టేసుకోండి, ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా రైస్ మొత్తాన్ని ప్రెజర్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసాను. ఒకసారి కలిపి రుచికి సరిపడినంత ఉప్పు, అలానే వాటర్ వేసుకుంటున్నాను. అండ్ వాటర్ అనేది ఎలా ఎన్ని వేసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. ఇక్కడ మనం నార్మల్గా వైట్ రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1 గ్లాస్ రైస్కి గాను 2 గ్లాసుల వాటర్ని వేసుకుంటాము కదా. ఇప్పుడు బగారా రైస్ని ముఖ్యంగా ప్రెజర్ కుక్కర్లో వండుకునే వాళ్ళు 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ మాత్రమే వాటర్ వేయండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకోండి, 1 గ్లాస్ రైస్కి గాను మీరు 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, పొడి పొళ్ళాడుతూ వస్తుంది. బట్ ప్రెజర్ కుక్కర్లో అయితే ఎక్కువ వాటర్ పోయడం వలన బగారా రైస్ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, పొడి పొళ్ళాడుతూ రాకుండా మనకి ముద్దగా ఉంటుంది. అందుకని 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత అనేది పెట్టేసేయండి. మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా 1 విజిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా 1 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ కంప్లీట్గా పోయిన తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత ఓపెన్ చేశాను. అండ్ పర్ఫెక్ట్గా పొడి పొళ్ళాడుతూ ఇత్తనాలు ఇత్తనాలుగా, అంటే రైస్ అనేవి ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్గా బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా పొడి పొళ్ళాడుతూ మెతుకులు విరగకుండా రావాలి అంటే ఖచ్చితంగా ముందు చూపించినటువంటి టిప్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ బగారా రైస్ మీరు కూడా ప్రిపేర్ చేయగలుగుతారు. ఒకసారి కలుపుకుంటున్నాను అండ్ చూపిస్తున్నాను కూడా నేను మీకు. ఇక్కడ రైస్ అనేది పొడి పొళ్ళాడుతూ ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో. నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.